ఓం నమో నారాయణాయ ఇవాళ మనము శ్రీకృష్ణ శతకాలు శతకాలు అంటే వంద పద్యాలు ఉంటాయండి శ్రీకృష్ణ శతకాలు చదివినా విన్నా మనకు ఎంతో కృపా కటాక్షాలు లభిస్తాయండి విష్ణుమూర్తివి ఎందుకంటే ఇందులో దశావతారాల వర్ణన కూడా ఉంటుంది ఇంకా అంతేకాకుండా శ్రీకృష్ణుని పొగుడుతూ ఉంటాయనమాట చాలా బాగుంటాయి శ్రీకృష్ణ శతకాలు చదివేటప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తాయండి నాకైతే అసలుకి ఎట్లా అంటే శ్రీకృష్ణుని శతకాలు అంటే మామూలుగా ఏదో ఆ శతకాలు అన్నట్టు అనుకుంటారేమో చాలామంది కాదండి శ్రీకృష్ణ శతకాలు విన్నా కూడా చదివినా కూడా చాలా పాపరాశి భయంకరంగా భస్మమైపోతుందండి చాలా ఎక్కువ పర్సంటేజ్ భస్మమైతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట మీరు కూడా శ్రీకృష్ణ శతకాల బుక్ ఒకటి కొనుక్కోండి కొనుక్కొని ఇంట్లో చదువుకోండి కాకపోతే నేనైతే శ్రీకృష్ణ శతకాలు ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ చదువుతా సెకండ్ పార్ పార్ట్ ఫిఫ్టీ చదువుతా వంద శతకాలు అయిపోతాయి కాబట్టి తప్పకుండా శ్రీకృష్ణ శతకాలని వినండి శ్రీ రుక్మిణీష కేశవ నారద సంగీత లోల నగదర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ముగా ఉము కృష్ణ అంటే అర్థమేంటంటే రుక్మిణీదేవి భర్తవైన ఓ పరమేశ్వర నారద సంగీతమందు ప్రియత్నము కలిగినవాడా గోవర్ధన పర్వతమును తన చిటికన వేలితో నెత్తి గోపాలులను రక్షించినవాడా ప్రజలను కాపాడే ద్వారకావాసి ఓ శ్రీకృష్ణ మమ్ము దయతో కాపాడుము తండ్రి దండమయా విశ్వంబర దండమయా పుండరీ కదల నేత్రహరి దండమయా కరుణానిధి దండమయా నీకునిప్పుడు దండము కృష్ణ అంటే అర్థం ఏంటంటే పరమాత్మ శ్రీకృష్ణ వరాహ అవతారంలో సముద్ర గర్భము నుండి విశ్వమును పైకెత్తి రక్షించినవాడా తామర రేకుల్లాంటి కన్నులు గలవాడా పాపములు బాపే ఓ కృష్ణ నీకు ఎల్లప్పుడూ నమస్కారము చేయుచున్నాను హరియను రెండక్షరములు హరించును పాతకముల హరి నీ నామము మహత్యము హరిహరి పొగడంగ వశమి హరి శ్రీకృష్ణ అంటే పద్మము నాభి గల ఓ విష్ణుమూర్తి నీ హరియను పేరు గల రెండక్షరములు మా పాపములను హరించుతున్నవి నీ పేరు ఎందలి మహత్యమును ఎన్నుట మా తరమా కాదు అని భావము నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుండవు దైవము నీవే నా పతియుగతియు కృష్ణ అంటే ఓ కృష్ణ నీవే నాకు తల్లివి తండ్రివి మరియు సహాయకుడివి నీవే నాకు స్నేహితుడివి నా గురువు కూడా నీవే నా దైవము కూడా నా ప్రభువు కూడా నీవే నీ నా జీవిత కర్తవు కూడా నీవే అయి ఉన్నావు ఇలా సమస్తము నీవే అయి ఉన్నావు తండ్రి నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ క్షీరాబ్ది శైన యదుకుల వీరాననుగావు కరుణ విలయగ కృష్ణ అంటే శ్రీమన్నారాయణ పరమేశ్వర ఓ నీలమేఘ శ్యామ రాక్షసులను తుదముట్టించే రాక్షస వైరి పాలసముద్రంపై శయనించివాడా యదుకుల యదువంశకుల కుల యంశకులాగ్రగని నన్ను దయతో రక్షించుము తండ్రి కందర్ప కోటి సుందర మందర ధర నామ తేజ మధుసూదనయో సుందర విగ్రహమునిగన వందిత మిముదలతు భక్త వత్సల కృష్ణ అంటే కోటి మన్మధుల వంటి మనోహర సౌందర్యమూర్తి మందరగిరి పర్వతమును అవలీలగా నెత్తినవాడా మధువని అని రాక్షసు వధించినవాడా అందమైన విగ్రహము గలవాడ మునిగనాది సమూహము చే ఎల్లప్పుడూ పూజించబడువాడా భక్తులేందు ప్రేమగలవాడా ఓ కృష్ణ నిన్నే ఎల్లప్పుడూ స్మరింతును తండ్రి హరిని వేదిక్కు నాకును హరి సిరితో హరినీ వేణి దిక్కు నాకును సిరితో నేతించి మరి శిక్షించి దయన్ భరమేష్టి సూరలు సూరలుబొగడ కరిగాచిన రీతి నన్నుగా ఓము కృష్ణ అంటే ఓ శ్రీహరి నాకు దిక్కు వేరెవరూ లేరు నీవే నాకు దిక్కు బ్రహ్మాది దేవతలు నృతించుచుండగా లక్ష్మీదేవితో గూడి ముసలిని చంపి గజేంద్రుని రక్షించిన విధముగా నన్ను నన్ను కూడా కాపాడుము తండ్రి ಅಗಣಿತ ವೈಭವ ಕೇಶವನಗದರ ವನ ಮಾಲಿಯದಿ ನಾರಾಯಣ ಯೋ ಭಗವಂಶ್ರೀಮಂಥ ಜಗದೀಶ್ವರ ಶು ಶರಣಮು ಶರಣ ఎన్న నలవి కాని ఐశ్వర్యము కల ఓ కేశవ గిరిధారి వనమాలి సృష్టికంతటికీ ఆధారభూతుడు మాగు ఆద ఓ ఆదినారాయణ జగదీశ్వర ఐశ్వర్య శ్రీమంతుడా శ్రీకృష్ణ ముమ్మాటికి నీవే మాకు శరణు శరణు నందుని ముద్దుల పట్టివి మందర గిరిధరుని హరుని మాధవు విష్ణున్ సుందర స్వరూపుని మునిగ మునిగన నదలుతు భక్త వత్సల కృష్ణ అంటే ఓ కృష్ణ ఓ కృష్ణ నందుని ముద్దుల పట్టివి మందర పర్వతమును మోసిన కూర్మావతారుడవి శ్రీహరి విష్ణువు కూడా నీవే నీవే లక్ష్మీదేవి భర్తవు లోకాల నన్నిటినీ సమ్మోహింపజేసే ఆకర్షణీయమైన సుందర స్వరూపము గలవాడవు మునులందరిచే కొనియాగ కొనియాడదగు వాడవు భక్తవత్సలడుగు నిన్నే ఎల్లప్పుడూ మనసారా కొలిచదుని శ్రీకృష్ణ దిక్కెవ్వరు ప్రహ్లాదుకు దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడు దీనులకి దిక్కెవ్వరు యహల్యకు దిక్కెవ్వరు నీవే నాకు దిక్కవు కృష్ణ అంటే ప్రహ్లాదునకు పాండవులకు దీనులకు అహల్య మహాసాధ్యకి దిక్కై బ్రోచిన పరమాత్మ ఎవరో అట్టి కృష్ణ నీవే నాకు దిక్కు అనగా ఎల్లరకు నీవే అందరికీ దిక్కు అని భావము బలమెవ్వడు కరిబ్రోవను బలమెవ్వడు పాండు సుతుల భార్యను గావన్ బలమెవ్వడు సుగ్రీవుకు బలమెవ్వడు నాకు నీవే బలమవు కృష్ణ గజేంద్రుని కాపాడిన బలమేదియో పాండవుల పత్ని అయిన ద్రౌపదిని బ్రోచిన బలమేదియో సుగ్రీవునకు బలమేవ్వడో అట్టి బలవ బలయుతుడైన ఓ కృష్ణ నీవే నాకు అండ అనగా వీరందరికీ నీవే కదా సహాయకుడవు అని అర్థము భద్రార్చిత శుభచరణ సుభద్రాగ్ర సర్వ హరి శ్రీ హరి బలభద్రానుజనన్ను బ్రోవు భవ హరి కృష్ణ ఓ కృష్ణ శుభ మంగళార్చిత పాద పద్మయుగల సుభద్రాదేవి సోదరుడా ఓ హరి సర్వలోకపాలక బలభద్రుని సోదరుడా ఈ సంసార భవబంధముల నుండి నన్ను రక్షించుము తండ్రి ఎటువలి ఇంటివి ఎటువలి ప్రహ్లాదు ఇచ్చితి కరుణన్ అటువలె నన్ను రక్షింపు కటకటం అటువలె నన్ను రక్షింపుము కటకటనిను నమ్మి నాడగా నిన్ను నమ్మిన గజేంద్రునికి ప్రహ్లాదునికి అభయమిచ్చి ఎట్లు రక్షించావో అట్లే నన్ను కూడా రక్షించుము తండ్రి నిన్ను మనస్ఫూర్తిగా నమ్మియున్నాను తండ్రి ఓ భవబంధ విమోచన ఓ భరతాగ్రజ మురారి రఘురామ ఓ భక్త కామధేనువ ఓ భయహర నన్నుగావు మో కృష్ణ సంసార బంధముల నుండి కాపాడే ఓ కృష్ణ పరమాత్మ భరతునికి అన్నయైన ఓ రామ భరతాగ్రజ మురుడనే రాక్షసునికి శత్రువైన ఓ మురారి పుట్టిన ఓ రఘురామ నిన్ను నమ్మి కొలిచేవారి కోరిక లీడేర్చి భయమును పోగొట్టే ఓ హరి శ్రీకృష్ణ నన్ను రక్షింపు తండ్రి నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమార నారాయణ నిన్నమ్మితి నారాయణ నను బ్రోవము నగధర కృష్ణ ఓ శ్రీమన్నారాయణ లక్ష్మీపతి నందకుమార వాసుదేవా నా మనస్సు నిన్నే నమ్మినది నన్ను గావుము కృష్ణ నారాయణ ఎనగానే మోక్షమునిచ్చే ఓ నారాయణ నన్ను చల్లగా కాపాడుము తండ్రి శ్రీ లక్ష్మీనారాయణ వాలాయము నిన్ను దలతు వందిత చరణా ఏలుమునను నను నీ బంటుగా చాలగా నిన్ను నమ్మినాను కృష్ణ ఓ లక్ష్మీరమణ నారాయణ సమస్త జనులు కొలిచే సుందర పాదపద్మములు గలవాడా ఓ రసికాగ్రగణ్య శ్రీకృష్ణ నా మనస్సు నంది నిన్నే స్మరించుచున్నాను నన్ను నీ బంటుగా భావించి కావుమయ్యా శ్రీకృష్ణ సర్వేశ్వర చక్రాయుధ శర్వాణి వినుతనామ జగదభిరామ నిర్వాణనాద మాధవ సర్వాత్మక నన్నుగావు సదయత కృష్ణ సమస్త లోకములకు ప్రభు అయిన ఓ సర్వేశ్వర చక్ర చక్రాయుధాన్ని ధరించిన చక్రధారి పార్వతీదేవి చేస్తుతింపబడిన నామము కలిగిన ఓ జగదభిరామ మోక్షాధిపతి లక్ష్మీపతి సర్వాంతర్యామి నన్ను దయతో కాపాడుము తండ్రి శ్రీధర మాధవ అచ్చుత భూధర పురుహుత వినుత పురుషోత్తమనీ పాదయుగలంబునెప్పుడు మోదము మోదముతో నమ్మినాడ ముద్దుల కృష్ణ ఓ శ్రీకృష్ణ శ్రీధర అచ్చుత దేవేంద్రుని చేస్తుతించబడిన వాడా భూదరా పురుషోత్తమ నేనెల్లప్పుడూ నీ పాద పద్మములనే నమ్మియుంటిని దయతో నన్ను తండ్రి కొంచెపు వాడని మదిలో నించకు మీ వాసుదేవ గోవింద హరి నీ కరుణను కొంచము నది కంపుగలదే కొంతయు కృష్ణ అంటే ఓ కృష్ణ వాసుదేవ గోవింద శ్రీహరి నన్ను అల్పుడనని సందేహించక భేదరహిత దయను నాపై కురిపించి నన్ను కావుము తన్రీ రఘునాయక నీ నామములమతితో దలచగ బాపుడు దయతో రఘురాముండవైన లోకరక్షక కృష్ణ అంటే రఘురాముడవైన ఓ శ్రీకృష్ణ జగద్రక్షక నీ నామము తలిచినంతనే పాపములు బాపే శ్రీహరి దయము దయామూర్తివై నన్ను కాపాడు తండ్రి లోకరక్షక ఇదే నిన్ను సేవించుచున్నాను నీ నామము భవహరణము నీ నామము సర్వసౌఖ్య నివహకరంబు నీ అమృత పూర్ణము నీ నామము నేదలతు నిత్యము కృష్ణ ఓ శ్రీకృష్ణ నీ నామము సంసార దుఃఖములను హరించునది ఏనో సర్వ సౌఖ్యముల నిచ్చుతు నేను అయి ఉన్నది ఈ సర్వ జగత్తంతయో నీ నామామృతములతో నిండియున్నది అట్టి నీ నామమునే నేను ఎల్లప్పుడూ స్మరించును తండ్రి ఓ పుండరీ కలోచన యో పురుషోత్తమముకుంద యో గోవింద యో పురసంహరమిత్రుండ యో పుణ్యుండ నన్ను బ్రో ఓ మోహరి మో కృష్ణ తెల్ల తామర వంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణ పురుషోత్తమ గోవింద ముకుంద ఈశ్వర కూడా ఓ పుణ్యాత్మ పాపమును పోగొట్టే శ్రీహరి నన్ను చల్లగా కాపాడుము తండ్రి ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపములెల్లున్ పాపములెల్లన్ వికలములైదులగుటకును సకలార్ధ యజామిలుండు సాక్షి ఏ కృష్ణ ఓ కృష్ణ అని నామస్మరణము ఒక్కసారి చేసినంత మాత్రమునచే భక్తుల పాపములెల్లం పోవుమనుటకు అజామిలుండే సాక్షి నారాయణ అనగానే అజామిలుండు స్వర్గానికి వెళ్ళాడండి చా చనిపోయే ముందర కొడుకుని పిలుస్తాడు నారాయణ అని దుర్వార చక్రధర శర్వాణి భర్తృ వినిత జగదాధారా నిర్వాణనాద మాధవ సర్వాత్మక నన్నుగావు సరసు సరగుణకృష్ణ అంటే అతి పరాక్రమైన చక్రమును చేత ధరించిన ఓ శ్రీకృష్ణ ఈశ్వరుంచే స్తుంచబడేవాడా జగదాధార లోకప్రభు మోక్షాధార సర్వాత్మ శ్రీకృష్ణ త్వరగా నన్ను బో బ్రోము తండ్రి మందుండని నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నున్ సందేహింపక కావుము నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ ఓ శ్రీకృష్ణ పరమాత్మ నందకుమార పాపకిలమైన మనస్కులమైన మేము మూడులమని గ్రహించి మా నిందా తిరస్కార దూషణలనూ మంచి మనసుతో కాచి మమ్ములను తరింపజేయము తండ్రి కోపం వచ్చినప్పుడు భగవంతుడిని దిడుతూ ఉంటాం కదా అవన్నీ మేము పాప పంకిలమైనము మూడులమని అనుకొని మమ్మల్ని మంచి మనస్సుతో మమ్మల్ని తరింపజేయు తండ్రి మా దూషణలను తిరస్కరించు తండ్రి అని అడుగుతున్నాడు అనమాట పురుషోత్తమ లక్ష్మీపతి సరసిజ గర్భాది మౌని సన్నుత చరిత మురభంజన సురరంజన వరదుండవగు నాకు భక్తవత్సల కృష్ణ పురుష శ్రేష్ట భక్తవత్సల ఓ లక్ష్మీపతి బ్రహ్మాది మునులచే కొనియాడబడిన గుణవంతుడా మురహరి దేవతాప్రియ నన్ను వరములిచ్చి కాపాడిన వాడు వగుము అంటే మురహరా దేవతాప్రియ నన్ను నాకు ఇవ్వు తండ్రి అన్నట్టు అనమాట దుష్టుండన నాచారుండ దుష్ట చరిత్రుండను చాలా దుర్బుద్ధినినే నిష్టనిను గొల్వనేరని కష్టననుగావు కావు కరుణగు కరుణను కృష్ణ ఓ కృష్ణ నేను దుష్టుడను సత్ప్రవర్తనారహితుడను దుష్ట చరిత్రడను దుర్బుద్ధితోనున్నవాడను నియమనిష్టలతో నిన్ను కొలవలేని మందభాగ్యుడను కరుణతో నన్ను గావు కృష్ణ వనజాక్ష భక్తవత్సల ఘనులకు త్రైమూర్తులందు కరుణానిధివై మనుని సద్గుణజాలము శనకాది మునీంద్రులెన్న జాలరు కృష్ణ ఓ పద్మనేత్ర భక్తవత్సల త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నీ భు ఉంచుకొని కరుణానిధివై యుప్పు కృష్ణ సనక సనందాది మునులు కూడా కనుగొనలేని నీ గొప్పతనము ఎంచను నా తరమా తండ్రి చుక్కల నిన్నగవచ్చును గ్రక్కున భూరేణువులను గను గనుతింప నగున్ జొక్కపు నీ గుణజాలము నక్కజమగు లెక్క పెట్ట నదు నకు కృష్ణ ఓ శ్రీకృష్ణ ఆకాశ నక్షత్రములను ధూళిరేణువులను లెక్క పెట్టవచ్చునేమో గాని నీ సద్గుణములు ఎన్ని నీ సద్గుణములు ఎన్నడానికి బ్రహ్మకైనను తరము కాదు కదా మరి మేమింత తండ్రి దివిజేంద్ర సుతిని జంపియు రవిసుతు రక్షించినావు రఘు రాముండవై దివిజేంద్ర సుతినిగాచి రవిసుతు బలమార్చితౌర రనమున కృష్ణ అంటే ఓ కృష్ణ అని గొప్పతనం ఏమి అని కొనియాడగలను ఎంత అని కొనియాడగలను రామావతారంలో ఇంద్రసుతుడైన ఇన్ ఇంద్రసుతుడ ఇంద్ర రామాయణంలో ఇంద్రసుతుడు రామావతారంలో ఇంద్రసుతుడైన వాలిని చంపి సూర్యసుతుడైన సుగ్రీవుని రక్షించావు ఇప్పుడు కృష్ణావతారంలో సూర్యసుతుడైన కర్ణుని చంపి ఇంద్రసుతుడు అయినా అర్జునుని కాపాడినావు ఇది ఎంత ఆశ్చర్యం కృష్ణ ఈ సూక్ష్మమును గ్రహించుటకు మేము మేమింత వారము తండ్రి పదునాలుగు భువనంబులకుదురుగనీ కుక్షి నిలుపుకొని నేర్పరివై విదితంబుగనా దేవకి యుదరములో ఉదరములో వి కృష్ణ ఓ కృష్ణ బ్రహ్మాండలోకములన్నిటినీ నీ బుజ్జలో నిలుపుకున్న పరమేశ్వర దేవకీ దేవి గర్భంలో ఎట్లా ఒదిగి ఉంటువి అయ్యా కృష్ణ చిలుకను ఒక రమణి ముద్దుల చిలుకను శ్రీరామయ రామయనుచు శ్రీపతి పేరు పిలిచిన మోక్షమునిచ్చితి వలరగమి ముదల తుజనుల కరుదా కృష్ణ తన పెంపుడు చిలుకచ్చే శ్రీ పిలిపించినంత పిలిపించినంత మాత్రముననే ఆడుదానికి ఆడుదానికి మోక్షమును సంగీతివి ఒక ఆడుదానికి అట్టి ఓ పరమేశ్వర నిన్ను తలిచిన వారికి మోక్షప్రాప్తి కలు కలుగజేయుదు అనుటలో ఆశ్చర్యమేమున్నది మడుగుకు కుజని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలియన్ వెలయన్ గడువేడుకతో నాడెడి నడుగులు నా దలతు నచ్చుత కృష్ణ అంటే ఓ కృష్ణ అచ్యుత కేశవ కాళీయుని గర్వమదంచ ఆ భయంకర కాళీయుని సర్పము పైననే సరస్సు సర్పం పైననే సరస్సునందు నాట్యమాడి ప్రకాశించిన ఆ పాదపద్మములను నా మదిలో సదా స్మరింతుని తండ్రి అంపాలంపిత కుండల హంపాలంబిత కుండల కంసాంతక నీవు నీవు ద్వారకాపురిలోన సంసార రీతి నుంటివి హంసేంద్ర విశాల నేత్ర అచ్యుత కృష్ణ ఓ కృష్ణ కంసుని చంపిన విశ్వేశ్వర నీ కర్ణాభరణాలు సర్వాంగ శోభితాలు విశాల నేత్రములు గల ఓ పర ఓ పరమ యోగశ్రేష్ఠి నీవు వాడవు ఈశ్వరుడివి నిఘర్వివి ద్వారకాపురిలో సాధారణ సంసారి వల్లనే ఉంటివి అంగన పనుపున దోవతి కొంగున నటుకలను ముడుచుకొని వచ్చినయా సంగతి విని దయానుసంగితి రంగుగ సంపదులు లోకరక్షక కృష్ణ అంటే ఓ కృష్ణ తన భార్య పంపగా నీ ప్రేసకుండు కుచేలుడు నీ దర్శనార్థమై యతించి నీకు ఏకానుక నియజాలక కొంగున ఉన్న అటుకుల నియగా సిగ్గు వహించుచుండగా అతనికి సిగ్గు పడుతూ ఉన్నాడనమాట కుచేలుడు నీవు ఆ అటుకులను ఆరగింపి అతని మదిని ఎరిగి సంపదలిచ్చి బ్రోచితివి నీ విశాల దృష్టిని ఏమని పొగడగలను కృష్ణ గిరులందు మేరువౌదువు సురలందున నిద్రుండవు చుక్కలలో నన్ పరమాత్మ చంద్రుండవౌదువు నరులందున నృపతి వౌదువు నయముగ కృష్ణ ఓషికి పించమౌళి కృష్ణ నీవు మేరునకధీరుడవి చుక్కలలో ఇంద్రుడవు నరులను నీతిగా నమ్మకముగా పాలించు నృపతివి అనగా రాజువి అని అర్థము కుక్షిని సకల జగంబులు నిక్షేపముగా చేసి నిక్షేపము చేసి ప్రళయ నడుమన్ రక్షక వటపత్రముపై దక్షత పవలించునట్టి ధన్యుడ కృష్ణ కృష్ణ జగద్రక్షక సమస్త లోకాల్ని బొజ్జలో నింపుకున్న భుజగశైన మహాప్రలయమందు మహాసముద్రమున ఒక మర్యాకుపై పవ పవలించిన ధన్యాత్ముడవైన నిన్ను తెలుసుకొనట మా తరమా మా తరము కాదు తండ్రి విశ్వోత్పత్తికి బ్రహ్మము విశ్వము రక్షింపదలిచి విష్ణుండవనగా విశ్వము జరుపనుహరుండవు విశ్వాత్మక నీవేయగుదు విలయగ కృష్ణ సమస్త సృష్టి స్థిత స్థితి లయకారకుడవు నీవే నీవు త్రిగుణాత్ముడుకుడవు సృష్టించే బ్రహ్మవు నీవు రక్షించే విష్ణుమూర్తివి లయమును చేసే ఈశ్వరుడవు నీవే అంతయూ నీవే అన్నయూ నీవే ఏ పని చేయినప్పుడో ఆ పేరుతో పిలువబడే సర్వాంతర్యామివే నీవే కృష్ణ మగమీగ మగమీనమ వై జలదిని పగతుని సోమకుని చంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితివి సుగుణాకర మేలు దివ్య సుందర కృష్ణ ఓ కృష్ణ త్రేతా త్రేతాయుగములో మగచేపవై మత్స్యా మత్స్యావతారమెత్తి వేదాల్ని దొంగిలించిన సోమకాసురిని చంపి వేదాల్ని రక్షించి బ్రహ్మదేవునికిచ్చి మంచి కార్యము నెరవేర్చిన వేదాంత కోవిదుడవయ్యా నీవు తండ్రి ఆదివరాహుండవైవాదనుజ హిరణ్యనేత్రు హతుతన్ చేసి తగన్ ముదమున సురలు బొగడగా మేధిని గిరిగొడుగునెత్తి మెరిసితి వికృష్ణ అంటే వరాహరూపమును ధరించి హిరణ్యాక్షుడన జం ర రాక్షసును జంపి రసాతలములో మునిగిపోతున్న భూలోకమును నీ కూరలతో పైకెత్తి కాపాడిన జగద్రక్షకుడవు నీవు కెరలి అరచేత కంబము నరుదుగ వేయుటను విడలి యసురేశ్వరుని ఉదరముది ఉదరముజీరి వదించితి నరహరి రూపావతార నగదర కృష్ణ అంటే ఓ కృష్ణ నీవు నరసింహావతారమెత్తి నరసింహుడవై హిరణ్యకసుపుడనే రాక్షసుని కడుపు చీల్చి సంహరించిన వాడవు గదా తండ్రి వడుగుండవై మూడడుగుల నడిగివవు బలిర బలిరయకిల జగంబుల్ తొడిగితివి నీదు మేనున గడు చిత్రము నీ చరిత ఘనమగు కృష్ణ నీ ఘన చరిత్రను నేనేమని పొగడగలను కృష్ణ నీవో వామనావతారమెత్తి బలిచక్ర చక్రవర్తిని మూడడుగుల నేల ఇమ్మని అడిగి సమస్త లోకాలని రెండు అడుగులలో ఆక్రమించి మూడవ అడుగును బలిచక్రవర్తి తలపై ఉంచి పాతాల లోకమునకు తొక్కిన ఘనడు నీ చరిత్రకడు ప్రశంసనీయము కృష్ణ ఇరువదొక మారు రూపతల శిరములు ఖండించి వండించి తౌర చేగొడ్డంటన్ ధర కశ్యపురకు నిత్యయు బరగ విజమగ్ని రామ భద్రుడ కృష్ణ ఓ కృష్ణ నీవు పర్షరావతారమెత్తి నీ ఆయుధమైన గండ్రగొడ్డలితో ఇరవై ఒక్క మార్లు రాజులనందరినీ హతమార్చితివి కశ్యపురికి భూమినంతను ధారపోసి సముద్రపు ఒడ్డున కొం కొత్తగా కొంచెము నేలను సంపాదించి తపస్సు చేసుకుంటేవి దశకంటుని యు కుశలముతో సీత తెచ్చుకొని యు సయోధ్యన్ విషదముగ కీర్తి నేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణ ఓ కృష్ణ నీవు శ్రీమా శ్రీ రామావతారంలో రావణుని జంపి నీ భార్య సీతను తెచ్చుకొని అయోధ్యను లెస్సగా పరిపాలించితివి ఘనముగ ఎనలేని కీర్తిని సంపాదించితివి అపరాధ సహస్రంబులన పరిమితములైన యగం యగముల నిశమున్ నేను గపటాత్ముండవై జేసితి చపలుని ననుగావు నిననుగావు శేషాయి వి కృష్ణ అంటే అర్థమేంటంటే ఓ ఆదిశేష నయన ఓ ఆదిశేషనా శ్రీకృష్ణ నేను దుష్కృత్యుడనై ఘోర పాపములు అనేకములుగా చేసియున్న మందభాగ్యుడను చంచల స్వభావసిద్ధుడను అగుచున్న నన్ను దయతో కావు కృష్ణ నరపశువు మూఢ చిత్తుట చి నరపశువు మూఢ చిత్తుండ దురితారంభుడను మిగుల దోషం మిగుల దోషం గుడను నీ గును తె నీ గురు ఎంత వాడను హరి నీవే ప్రాపు దాపు నవ్వు కృష్ణ అంటే శ్రీకృష్ణ నేను మానవ పశుప్రాయుడను అజ్ఞానవంతుడను పాపాత్ముడను తెలిసో తెలియకయో అనేక పాపములు చేసిన వాడను నిన్ను తెలుసుకొనుట నా తరమా నీవే నాకు ఆధారము నన్ను పొందదగిన వాడవు నీవే పంచేంద్రియ మార్గంబుల కొంచెం బుద్ధిని చరించి కొన్ని దినంబుల్ ఇంచుక సజ్జన సంగతి నెంచగ మిమ్మిరింగినాడనిప్పుడే కృష్ణ అంటే ఓ కృష్ణ నేను ఇదివరకు ఇంద్రియలోల్టనై అజ్ఞానినై మెలిగితిని కానీ సాధు సాంగత్యమున ఇప్పుడిప్పుడే నిన్ను తెలుసుకుంటున్నాను కుంభీంద్రవరద కేశవ జంబాసురవైరి దివిజ సన్నత చరణ అంబోజనేత్ర జలనిధి గంభీరా నన్నుగావు కరుణను కృష్ణ అంటే ఓ కృష్ణ నీవు గజేంద్రుడను కాపాడినవాడు ఓ కేశవ జంభాసురునకు శత్రుడైనవాడా దేవతలచే కొనియాడబడిన ఘనచరిత్ర గలవాడా తామర పద్మముల వంటి నేత్రములు గలవాడా సముద్రము వలె గంభీరుడా గంభీర హృదయ కృష్ణ దయతో నన్ను భ్రువమయ్యా తండ్రి క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములు సేయవలను లక్ష్మీపతి ఏమి ముదలచిన వారిన తులిత పుణ్యములు గలుగుటరుదా కృష్ణ ఓ కృష్ణ లక్ష్మీపతి నిన్ను సేవించినంతనే యజ్ఞయాగాది క్రతువు తీర్థస్నాన వేద పారాయణ వ్రత దానములు మొదలగు పుణ్యకార్యముల వలన చేసిన ఫలము లభించుచుండగా మరల వేరే వాటిని చేయుట ఎందులకో శతకోటి భానుతేజాయతులిత సద్గుణగ గణనాడ్య ఎంభుజనాభా రతినాథ జనక లక్ష్మి సతిహితననుగావు భక్త సన్నుత కృష్ణ శతకోటి సూర్యకిరణాల తేజస్సుతో వెలుగుంది సాటిలేని సద్గుణ సంపన్న తామర పువ్వు నాభియందు కలవాడా మన్మధుని తండ్రివైన ఓ కృష్ణ లక్ష్మీపతి భక్తుల చే కొనియాడబడు ఓ శ్రీకృష్ణ నన్ను దయతో కాపాడుము తండ్రి యాభై శతకాలు చదివానండి ఇంకో యాభై శతకాలు పార్ట్ టూలో చెప్తాను నేను అందరూ శ్రీకృష్ణ శతకాలు వినవలసిందిగా వేడుకుంటున్నానండి ఎందుకంటే మీ పాపకర్మలు నా వలనైనా భస్మం కావాలని అర్థమైందా అంటే నేను చదివిన శతకాలు విన్నందువలన మీ పాప పంకిలమైన భస్మ అవి ఏమంటారు మీ మీకు కూడా ఏమైనా కష్టాలు ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుందండి పుణ్యపురాశి పెరుగుతుంది పుణ్యశ్రవణం వలన పుణ్యశ్రవణం అంటే మంచివి వినడం వలన భక్తి లీలలను భగవంతుడి లీలలను వినడం వలన ఇప్పుడు శ్రీకృష్ణ శతకంలో అన్ని విష్ణుమూర్తి లీలలే కదండి అన్ని విష్ణావతారాలే వచ్చినాయి కదా అట్లా అలాంటివన్నీ వినడం వలన మన పాప రాశి వెంటనే భస్మం అవుతుందండి కాబట్టి అందరూ చక్కగా వినండి ఓకేనా పార్ట్ టూ మళ్ళీ రేపే పెట్టేస్తాం